వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రకాశం ఎస్పీకి స్పందనలో ఫిర్యాదులు. చీరాలలో వైభవంగా ప్రారంభమైన దేవీ నవరాత్రి ఉత్సవాలు. చీరాలలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు ముద్దాయిల అరెస్ట్. కొండేపి నియోజకవర్గంలో గ్రామాలకు తాగునీటి సమస్య పరిష్కారానికై వైసీపీ ఇన్ఛార్జి డాక్టర్ మాదాసి వెంకయ్య కృషి. ప్రకాశం జిల్లా కొండేపి మండల ప్రజలు ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయాలనుకునేవారు నేరుగా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వద్దకు వెళ్లకుండానే తమ స్టేషన్ నుండి ఎస్పీతో మాట్లాడవచ్చని ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. దగ్గరలోని పోలీస్ స్టేషను, పోలీస్ సర్కిల్ కార్యాలయం, డిఎస్పీ కార్యాలయంకు మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల మధ్య వచ్చి స్వయంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ అర్జీలు ఇవ్వవచ్చని ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. అర్జీలను జిల్లా ఎస్పీ తీసుకున్నట్లుగా రసీదులు ఇస్తామన్నారు. చట్టరీత్యా వాటిని పరిష్కరిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. దసరా పండుగ సందర్భంగా దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చీరాల సంత బజారులోని వాసవి కన్నిక పరమేశ్వర అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా 1116 కలశాలతో అమ్మవారికి ప్రత్యేక బోనాలు సమర్పించారు. భక్తులు పురవీధుల్లో బోనాలతో అశేష సంఖ్యలో 1116 కలశాలతో ఊరేగింపు చేశారు. ఈ సందర్భంగా మహిళా భక్తురాలు గుంటూరు విజయ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జరిగే దేవీ శివనవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నామన్నారు. ఈరోజు నుండి 9 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. అమరలింగేశ్వరుని దర్శించుకుని తీర్థప్రసాదాలు పొందాలని కోరారు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే భిక్షాం దేహీ చ మమ పార్వతి మమ దేవ్యై నమో నమః. ఈ శరన్నవరాత్రులు చీరాల దేవస్థానం సంత బజారులో వేంచేసినటువంటి శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో కమిటీ వారి ఆధ్వర్యంలో చక్కగా శోభాయమానంగా 1116 కలశాల చేయి ఈరోజు దిగ్విజయంగా ప్రారంభమైనది శరన్నవరాత్రుల వేడుక. వేడుకలో భాగంగా అమ్మవారికి జలాభిషేకం జరిగినది. మరి ఈ 9 రోజులు కూడా రంగరంగ వైభవంగా ఒక్కొక్క కార్యక్రమంతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలాగా మరి కమిటీ వారి ఆధ్వర్యంలో జరపబడుతూ ఉన్నాయి. భక్తాగ్రేసులందరూ కూడా చక్కగా వినియోగించుకోవాల్సిందిగా విన్నపం. మరియు అమరనాథుని శోభాయాత్రలాగా మరి మంచులింగాన్ని చక్కగా ఏర్పాటు చేయడం అనేది భక్తులందరూ కూడా చూసి మరి ఆ శంకరుని అనుగ్రహాశీస్సులు తీసుకోవాలని మేము భక్త సమాజం తరపున కోరుకుంటూ ఉన్నాం. ఓం శ్రీ తత్ వాసవే దేవ్యై నమః. చీరాల పట్టణం శివారు ప్రాంతాలలో తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముద్దాయిలను అరెస్టు చేసినట్లు డిఎస్పీ జయరాం సుబ్బారెడ్డి తెలిపారు. ఛార్జింగ్ పెట్టిన సెల్ ఫోన్లు, టీవీలు, వెండి సామాన్లు, ల్యాప్టాప్లను నిందితులు చోరీ చేసినట్లు తెలిపారు. చీరాల పట్టణంలోని జయంతిపేటకు చెందిన బుర్రా వినయ్ కుమార్, జాన్పేటకు చెందిన అబ్బాసులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 114,000 విలువైనటువంటి సెల్ ఫోన్లు, వెండి గిన్నెలు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నామన్నారు. అనే ఇతనే వేరే వేరే ప్రదేశాల్లో వాళ్ళు బ్యారెస్ట్ చేయడం జరిగింది. ఇది చేసే వాళ్ళ దగ్గర నుంచి అంటే వాళ్ళ ప్రస్తుతంలో ఉన్నటువంటి 10 సెల్ ఫోన్లు, ఒకటి ల్యాప్టాప్, ఒక ఎల్ఈడి టీవీ, ఒకటి రిస్ట్ వాచ్, 2 సిల్వర్ బోర్డ్స్, మొత్తం ఈ కాస్ట్ వచ్చేసి 165,000 రూపాయలు సుమారు విలువ చేస్తుంది. దీన్ని అంతా రికవరీ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇంకా ఇక్కడ గతంలో కూడా ఇక
చిన్న చిన్న నేరాలు చేసేవాళ్ళు ఇక్కడ రికార్డ్ ఎగరకుండా పోయి తప్పించుకొని తిరుగుతున్నారు. దీన్ని చేసుకొని ఓన్లీ ఎలక్ట్రానిక్ గూడ్స్ మాత్రమే వీళ్ళు తీసేయడం. ఇంకా అక్కడ ఏదైనా కంటికి ఎదురుతా కనిపిస్తే కనుక మిగతా అదర్ ఐటమ్స్ తీసుకునేవాళ్ళు. సో వీళ్ళను మాకు వచ్చినటువంటి అంటే సమాచారం మేరకు వీళ్ళ మీద నిఘా ఉంచడం జరిగింది. ఆ నిఘాల భాగంగా ప్రభుత్వం ఈరోజు వీళ్ళను టోటల్ మెసేజ్ ముగ్గురు వాళ్ళ సిబ్బందితో కలిసి పెట్టుకొని ఈ మొత్తం 165,000 రూపాయలు ఇవ్వ చేసే ఎలక్ట్రానిక్ గూడ్స్ అంటే 2 సిల్వర్ ఇది బౌల్స్ ఇవన్నీ రికవరీ చేయడం జరిగింది. సో వీళ్ళని వీళ్ళని సిబ్బందిని మేము అభినందన చేస్తున్నాము. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి సంతనూతలపాడు మండలం చిలకపాడు వద్ద నుండి సాగర్ జలాలను ఇనగళ్ళు మీదుగా మూసీకి తరలిస్తున్నట్లు వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ మాదాసి వెంకయ్య తెలిపారు. 2 రోజుల్లో గ్రామాల్లోకి సాగర్ జలాలు చేరుతాయన్నారు. 30 గ్రామాలకు నీటి సమస్య పరిష్కారమవుతుందన్నారు. మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే సుధాకర్ బాబు, కలెక్టర్ భాస్కర్ ఇరిగేషన్ అధికారుల చొరవతో